మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా నా నమస్కారాలండి. మీకు విన్నపం చేయదలుచుకున్నాను. ముఖ్యమైన విన్నపం ఇది, ఈవేళ రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగి చూశారు, ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు, ఆ తీర్పుని గౌరవించాలి మనం, గౌరవిద్దాం. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, హుషారుగా ఉన్నారు, నేను దారిపడిన చూశాను. ఇంచేతున్నారంటే హుషారుగా ఉన్నారంటే రాష్ట్రంలో తగలబడిపోయింది, ఎన్నో హింసించారు. పోలీసుల దగ్గర నుంచి అందరూ కూడా నానా కేసులు పెట్టి హింసించారు, ఎంతోమందిని చంపేశారు. నాలాంటి వాళ్ళ మీద ఎంతోమంది మీద కేసులు పెట్టారు, కొంతమందిని అయితే ఇంటింటికి వెళ్ళి చంపేశారు కూడా, దౌర్జన్యాలు చేశారు, ఇల్లులు తగలబెట్టారు. ఎస్సీ బీసీ ఎస్టీ అని చూడకుండా అనేక కేసులు పెట్టారు. ఆ బాధ మనకుంది, మీ అందరికీ బాధ ఉంది, నేను కాదన్నా. దాన్ని ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరం కూడా మనకుంది, తీర్చుకుందాం. అది చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను, చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను. మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో, వాళ్ళందరినీ కూడా కటకటాలు ఎక్కడ పంపిస్తాం, అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటారు. దాన్ని వదిలిపెట్టి ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు, ఆ భూములు కూడా వదిలిపెట్టి ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎవడైనా ప్రభుత్వ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని ఎంత విచలవిడి దోపిడీ చేశాడో ఆ సైకోగడ రెడ్డి గారు ఒకడు ఉన్నాడు, విజయసాయి రెడ్డి, ఆన్ని కూడా వదలలేను. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కటకట పంపించి ఏర్పాటు చేస్తాను, ప్రజల ఆస్తుల్ని కాపాడుకుందాం. ఇది నా విన్నపం. ఇవాళ చూశారు రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అది జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు, ఎందుకు తట్టుకోలేడు, సైకో. ఈ వాడికి ఇంట్లో టీవీలో బదలపడేసి ఉంటారు సుప్రగణ, సైకో మెంటాలిటీ. అయినా మనం రెచ్చిపోకూడదు, వాడిని మనల్ని రెచ్చగొట్టడానికి చూస్తున్నాడు. ఈ మూడు రోజుల్లో మనల్ని రెచ్చగొట్టి మళ్ళీ మన మీద కేసు పెట్టి కొంతమంది చంపేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చంపేశారని చెప్పి చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతున్నాయి రాష్ట్రంలో. అందుకే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మంచి పని చేశారు. 6వ తారీఖు వరకు ఈ ఎన్నికల విషయంలో ఊరేగింపులు కానీ, మందుగుని సామాన్లు కాల్చడం కానీ, సభలు కానీ, ర్యాలీలు కానీ ఏం చేయకూడదని చెప్పి ఒక ఉత్తర్వులు ఇచ్చారు. అది మన కోసం ఇచ్చారు, మనకు వ్యతిరేకంగా కాదు, రాష్ట్రం కోసం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో గొడవలు జరిగి కొంతమంది చచ్చిపోతే ఎంతమంది ప్రాణాలు పోతాయండి? ఇది మన సంతోషం అండి, మనం గెలిచి సంతోషంలో ఉన్నాం. మన కార్యకర్తలు చంపితే మనకు మంచిదండి, వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసారు రాయలసీమలో కొన్ని ఊళ్ళో పెట్రోల్ శేషాలతో పెట్రోల్ బాంబులు తెరిచి పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారండి? వాళ్ళు ఓడిపోతారని తెలుసు. ఇవాళ మన ఇళ్ల మీద దాడి చేసి మనల్ని హింసించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం మనం ఇవ్వడానికి వీల్లేదు. దయవించి మీ అందరినీ కోరుకున్న దండం పెట్టి మరీ కోరుతున్నాను. 6వ తారీఖు వరకు మీరు ఎక్కడా కూడా ర్యాలీలు తీయొద్దు, ఎవరితో గొడవలు పడవద్దు. దయవించి ఎక్కడా కూడా మందుగుని సామాన్లు కాల్చొద్దు, సభలు పెట్టద్దు. రేపు 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, అప్పుడు వరకు ఒప్పుకు పట్టండి. ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు, వాట్ ఈస్ కేబినెట్ అని చెప్పి చూపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంటే ప్రజలందరూ కూడా సహనంతో దయచి ఓపికగా ఉండండి. మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు మనకి, ఎప్పుడు లేని మెజార్టీ ఇచ్చారు. ఆడి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆడికి. నేనే అంటాను, ఇప్పుడు కూడా తప్పు చేసిన వాడు దేవుడు క్షమించడండి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఆవిడ్ని తిట్లు మర్చిపోతారని జనం. ఆ రోజు చంద్రబాబు గారిని వాళ్ళ ఆవిడ్ని తిట్లు ఆ శాపమే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి గతి పట్టింది అన్న విషయాన్ని ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది. భగవంతుడు ఉన్నాడు, మన దృష్టి అంతా ఒకటే, రాష్ట్రాన్ని బాగు చేయడం, ప్రజలకు అండగా ఉండడం, ప్రజలకు మేలు చేయడం అని చెప్పి ప్రజలందరినీ, కార్యకర్తలందరినీ కూడా సహనం వహించండి. తొందరపడద్దు, ఎవడన్నా ఏమైనా సరే 9వ తారీఖు వరకు వెయిట్ చేయండి. 9వ తారీఖు తర్వాత ఏం జరుగుతుందో చూడండి, అంతవరకు అందరూ సహనంగా ఉండమని చెప్పి మీ ద్వారా రాష్ట్రంలో ప్రధాన ఏకానికి, కార్యకర్తలకు అందరికీ కూడా మనవి చేసుకున్నానండి.